ఎన్టీఆర్ ఎంట్రీతో ఎన్టీఆర్ చంద్రబాబు విషయంలో మరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికే అసెంబ్లీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి ఎన్టీఆర్ సో చంద్రబాబుపై దడిగినటువంటి దగ్గర దాడి అనేది అమానుషమని సో మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఈ రకంగా రెచ్చగొట్టి ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తే ఎన్జిసి కమాండోలు సైతం తలలు బద్దలు కొట్టుకుని రక్తాలు కార్చుకునేటువంటి ప్రతిఘటన చేయాల్సి వస్తోంది మరి ఇటువంటి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆయన ప్రచారం చేసుకుంటే మీకు పోయేదేముంది తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తే వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందా మీ మంత్రి పదవి ఊడిపోతుందా ఎందుకంత భయం మరి మీరు ప్రొటెస్ట్ చేసుకోవాలంటే మీ పార్టీని హైలైట్ చేసుకోవాలి అంతేగాని ఇంకొక పార్టీని మాట్లాడినివ్వకూడదు అని నోరు నొక్కేయడం కరెక్ట్ కాదు సో ఏపీ సీఎంగా మీ కార్యకర్తలని మినిస్టర్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సిన బాధ్యత మీదే సో మావయ్యకి మరి జరిగినటువంటి విషయంలో మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి అలాగే అతనికి ప్రజల్ని రెచ్చగొట్టి దాడి చేసి ఒకరిని గాయపడిచినందుకు ఇంకా చాలా మందికి కూడా దెబ్బలు తగిలాయి వాళ్ళందరికీ కూడా సరైన న్యాయం చేయాలని మరి జూనియర్ ఎన్టీఆర్ చాలా సీరియస్ అయ్యారట ఒక హార్ట్ సమస్యతో మరి అసెంబ్లీలోకి అడుగుపట్టిన జూనియర్ ఎన్టీఆర్ చూసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా షాక్ అయినట్టుగా తెలుస్తోంది ఈ విషయం గురించి నేను కూడా కనుక్కుంటానని మంత్రి ఆదిమూలపు ఈ విషయం గురించి నాకు అసలు ఏ ఐడియా చెప్పలేదని ఖచ్చితంగా అతను వివరణ తెలుసుకుంటానంటూ చెప్పారట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పిన ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ అలాగే చంద్రబాబు నాయుడు కూడా అడిగి వివరాలు తెలుసుకున్నట్టుగా సమా